హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లావణ్య, మీరు చూస్తున్న రెస్కి డిజైనర్స్ ఛానల్. ఇవన్నీ కూడా ఈ వీక్లో కంప్లీట్ చేసిన వర్క్స్ అండ్ మగ్గం వర్క్స్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ స్టిచ్చింగ్ అండి. అండ్ దయచేసి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియోలో మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేను మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, దాని ఎక్స్టెన్షన్ పార్ట్ ఇందులో అయితే పెట్టానండి. నెక్స్ట్ క్లిప్పింగ్స్లో మీకు వీడియో అయితే చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ బాక్స్లో నాకు నెంబర్ ఇస్తాను, నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో వస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది సైజ్ వచ్చేసి వాళ్ళు ఇచ్చేది నార్మల్ సైజ్ అయితే ఇది ఇచ్చారండి. నార్మల్ సైజ్ అయితే ఇది, మనం దాన్ని మనకి నచ్చినట్టు ఎక్స్టెన్షన్ చేస్తే ఏమైందంటే చూపిస్తాను మీకు. చూసారా, వర్క్ అనేది బ్రాడ్ అయిపోతుంది, సాగిపోయినట్టు వస్తుంది. మీకు ఏంటంటే దూరం దూరంగా పడుతుంది. సో ఇచ్చారు కదా, బ్రాడ్ వస్తుంది కదా అని మనకు నచ్చినంత నెక్ అయితే పెంచకూడదండి. దాన్ని బట్టి దూరం కుట్టు పడిపోతుంది. దూరం కుట్టు పడకూడదు అనుకుంటే, సపోజ్ వాళ్ళు ఇచ్చింది ఇంతవరకు అనుకోండి, మ్యాక్సిమం 2 స్టెప్స్ ఆర్ 3 స్టెప్స్ అంతే, అంతకుమించి మనం పెంచకూడదు. ఒకవేళ మనకి కావాలి, ఇంకా మనకి 11 ఇంచెస్ కావాలి, ఇలా అవ్వట్లేదంటే మనం సాఫ్ట్వేర్లోనే మార్చుకోవాలండి. ఇందులో ఇచ్చాడు కదా అని మనకి నచ్చినట్టు పెంచకూడదండి. నేను చూపిస్తున్నాను మళ్ళీ మీకు. చూసారా, దూరంగా అయిపోయింది కుట్టు, క్లియర్గా చూడండి, మీకు అబ్జర్వ్ చేయండి. ఈ కుట్టు అనేది దూరం అయిపోతుంది. సపోజ్ వాళ్ళు ఇచ్చిన సైజుకి ఒక 2 ఇంచెస్, 1, 2, 3, 4 4 టైమ్స్ కన్నా ఎక్కువ అయితే చేయకండి, ఎందుకంటే కుట్టు చాలా దూరం అయిపోద్ది. ఇంకా ఇంతకు మీద ఇప్పుడు మీకు క్లియర్గా క్లారిటీ చూపిస్తున్నాను చూడండి. వాళ్ళు ఇన్బుల్ట్ సాఫ్ట్వేర్ ఇచ్చినా కానీ మనకు ఉపయోగపడేది కొంతవరకేనండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద బేస్ అయిపోయి మాత్రం చెయ్యొద్దు మీకు, ఎందుకంటే కస్టమర్స్తో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. దూరంగా అయిపోయింది కుట్టు, మేము చూసినప్పుడు డిజైన్ ఇలా లేదు కదా, మీరు కుట్టిన తర్వాత ఇట్లా ఎందుకు ఉంది అని అంటారు. నెక్ బట్టి, నెక్ విత్ బట్టి కంపల్సరీగా ప్రతి డిజైన్ చెక్ చేసుకొని కుట్టండి. ఇవన్నీ మీకు డెమోలో చెప్పుండొచ్చు, చెప్పకపోయి ఉండొచ్చు, కానీ నేను వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నానండి. దాన్ని బట్టి మీరు చూసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని కుట్టండి. ఈ డిజైన్కి ఇట్లాగా, సపోజ్ ఇంకో డిజైన్ తీసుకున్నాం అనుకోండి, ఆ డిజైన్కి ఎట్లాగా ప్రతిదీ బుక్ చేసి నోట్ చేసుకొని బుక్లో, ఓకే ఈ డిజైన్ మనం 7 ఇంచెస్కి ఇలాగా ప్రాబ్లం ఫేస్ చేసాం, ఓకే 9 ఇంచెస్కి ఇట్లాగా చేసాం అన్నది రాసుకోండి వివరంగా. ఎందుకు అంటే ఈ BP 3600కి మిషన్ అయితే కొంటున్నారు కానీ డెమో ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ ఉండట్లేదండి. ఆల్రెడీ నేను కొన్న దగ్గర నాకే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా మనం ఏం చేయలేమండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం తప్ప చేసేది ఏం లేదు. సో ఫ్రెండ్స్, మీకు డిజైన్ ఇచ్చారు కదా అని మనకి నచ్చినంత హైట్ వస్తుంది కదా అని ఎక్స్టెన్షన్ అయితే చెయ్యొద్దు. మ్యాక్సిమం ఒక లిమిట్, ఒక లిమిట్లో చూసుకోండి. ఇంకోండి, ఇది వస్తుంది కదా అని ఇంత మాత్రం సాగదీయద్దు. మీకు ఖచ్చితంగా గుట్టు అయితే దూరం గుట్టు అయిపోతుంది.